కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని రచ్చమరి గ్రామంలో అశేష జనవాహిని మధ్య శ్రీ గురు తిమ్మావధూత స్వాముల వారి 48వ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి శ్రీ గురు తిమ్మావధూత స్వాముల వారికి ఆలయ పెద్దలు ఎం సుధాకర్ రెడ్డి, కె నరసింహులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎం మునిస్వామి, శ్రీ గురు తిమ్మావధూత స్వాముల వారికి వివిధ పూలతో అలంకరణ చేసి మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి శ్రీ గురు తిమ్మావధూత స్వాముల వారికి నైవేద్యం సమర్పించి అనంతరం రథోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు వందలాది మంది భక్తులు వచ్చి శ్రీ గురు తిమ్మావధూత స్వాముల వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ కృష్ణయ్య ఆదేశాల మేరకు మాధవరం ఎస్ఐటి బాబు వారి పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.